వేములవాడ అర్బన్ మండలం చంద్రగిరి గ్రామంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సింగిల్ విండో చైర్మన్ ఏనుగు తిరుపతిరెడ్డి పరిశీలించారు. కరోనా కష్టకాలంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఉండొద్దని రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గ్రామానికి ఓ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందని, రైతులు పండించిన ప్రతి గింజను కొనడానికి రాష్ట్ర ప్రభుత్వం ఉందని, రైతులు ఎవరూ అధైర్యపడవద్దని సింగిల్ విండో చైర్మన్ ఏనుగు తిరుపతిరెడ్డి అన్నారు. మండలంలోని అన్ని కొనుగోలు కేంద్రాల్లోని ఇప్పటికీ 165,000 క్వింటాళ్ల ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగిందన్నారు. చంద్రగిరి గ్రామంలో అదనంగా హమాలీలు తెప్పించి ధాన్యాన్ని వేగవంతంగా కొనుగోలు చేయడం జరుగుతుందన్నారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో గత 32 రోజులుగా వరిధాన్య సేకరణలో బిజీ అయిన ముందుగా మా సొసైటీ ఎంప్లాయీస్ మరియు హమాలి సోదరులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ కరోనా విపత్కర పరిస్థితుల్లో కూడా ప్రతి ఊరికి ఒక సెంటర్ల మా వేములవాడ ప్రాంతంలోనే మా సొసైటీ ఆధ్వర్యంలో 15 సెంటర్లు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ 15 సెంటర్లలో ఇప్పటివరకు కూడా 1,60,000 క్వింటాల వరిధాన్యం సేకరించడం జరిగింది. ఈ సేకరణకు ముందుగా మా పక్షాన హమాలి సోదరులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఉదయమే మా సీఈఓ గారు మా బృందం ఆధ్వర్యంలో వీళ్ళందరూ కూడా ఇక్కడికి ఏరి, ఇప్పుడు మీరు చూస్తున్నారు లారీలలో కాంటాలు అవుతున్నాయి, లారీలు కూడా లోడ్ అయ్యి వెళ్ళిపోతున్నాయి. కనుక ముందుగా రైతులందరూ కూడా సమన్వయం పాటిస్తూ ఎవరు కూడా తొందరపడద్దు, మొగులవుతుందని చెప్పి ఆగమం కావాల్సిన అవసరం లేదు. ప్రతి గింజ కూడా మేము కొనడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రతి గింజ కొనమని చెప్పి మాకు ప్రభుత్వం నుంచి ఆర్డర్ కూడా ఉంది. కనుక కొంచెం ఏదైనా మొగులు ఉందంటే మీరు ఆ వడ్లు దగ్గరికి వేసుకొని కవర్లు కప్పుకోవాలని చెప్పి ఒక విన్నపం.